ఒక ఆత్మీయత రోజుకు అనంతం దాన్ని చెప్పినట్టు. అలాగా చిరంజీవి గారి లాంటి ఒక వ్యక్తి ఇవాళ ఇండస్ట్రీకి వచ్చి ఇంత 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 చూసి బోతులు తవ్వి నెలల పడి సంవత్సరాల పడి తీసి ఒక డైమండ్ ఇస్తారు. అలాంటిది మాకు మా కుటుంబానికి ఈజీగా దొరికిన ఒక కోహినూర్ వాచ్. సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా ఆహా ఏర్పాటు చేసిన ఈ ఆహ్లాదకరమైనటువంటి ఈ వేదిక మీద ఈ సంస్థ అద్దంలో తన ఇమేజీ ఇవ్వడంత ఇమేజీ ఉన్నవాడు చిరంజీవి. అతనికి పాండీ బజార్ తురాయి చెట్టు నీడ తెలుసు, మౌంట్ రోడ్డు ఎండా తెలుసు, శాంతాభవన్ శాంబారి పరిమళం, పూర్ణ కిళ్ళీ గుట్టు ఉదయన ఘాటు శివశంకర వరప్రసాద్కి తెలుసు. చాలామంది నటుడు మెరీనాలో ఆశలకి నీళ్లు వదిలేస్తే ఇతను మటుకు ఫుల్ స్టాప్ పెట్టకుండా కామాలు పెట్టుకుంటూ పోయాడు. అవకాశాల గుర్రం సర్రున పక్క నుంచి దూసుకుపోతుంటే తాడు పట్టుకున్నాడు, కంఠం పట్టుకున్నాడు, చివరికి జూలు పట్టుకున్నాడు. ఇక దిగడు శరీరాన్ని గొడ్డుని చేసి చాకరీ చేయించాడు, మెదడుని తెడ్డుని చేసి విచిత్ర సాగరాన్ని దాటించాడు. విలన్ అయ్యాడు, కమేడియన్ అయ్యాడు, హీరో అయ్యాడు, స్టార్ అయ్యాడు, మెగాస్టార్ అయ్యాడు, ప్రతి ఇంట్లోనూ మెంబర్ అయ్యాడు, సింగిల్ నంబర్ అయ్యాడు.